అక్రమంగా గుట్కా ప్యాకెట్లు కర్ణాటక మధ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఓ ముఠాను తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 5.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ అరిపుల్ల వివరాలను వెల్లడించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడుకు అందిన సమాచారం మేరకు ఈస్ట్ డిఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక నారాయణాద్రి హాస్పిటల్ సమీపంలో చైతన్యపురం ఆర్చ్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అటుగా వస్తున్న ఇన్నోవా కారును తనిఖీ చేయగా అందులో తంబలపల్లి మాటలం ఎద్దులవారి కోటకు చెందిన నాగార్జున నీలకంఠ గణేష్ చరణ్ కుమార్లను అదుపులోకి తీసుకుని వారి నుండి 20 కర్ణాటక మద్యం బాటిల్స్, 21 హన్స్ బస్తాలు, 16 గుట్కా ప్యాకెట్లు కలిగి ఉన్న బస్తాలు, 16 పొగాకు బస్తాలను కారును స్వాధీనం చేసుకున్నారు. అలాగే తిరుపతి రూరల్ మండలం తనపల్లి ఇందిరమ్మ ఇళ్ల వద్ద అక్రమంగా నిలువ ఉంచిన 50,000 రూపాయల విలువైన 7 బస్తాల హన్స్ ప్యాకెట్లు ఓ కారును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. మన చైతన్యపురం క్రాస్ ఆర్చ్ దగ్గర అంటే మన హాస్పిటల్కి పోయి దారి అనమాట, నారాయణాద్రి హాస్పిటల్కు. ఆ ప్లేస్లో ఏదైతే మనకు ప్రొహిబిటెడ్గా ఉందో, ఏదైతే మనకు అబ్జెక్షనబుల్ ఉండదో, కాంట్రాబ్యాండ్స్ కానీ తర్వాత గుట్కా లాంటి రవాణా అయితే ఉన్నది అనేసి ఇన్ఫర్మేషన్ పరంగా మా యొక్క ఎస్పీ యూపీడి అర్బన్ పోలీస్ జిల్లా తిరుపతి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మా యొక్క డిఎస్పీ ఈస్ట్ మురళీ కృష్ణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన తిరుచెన్నూరు ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఎస్ఐస్ రామకృష్ణారెడ్డి, అదేవిధంగా వీరేష్, తర్వాత హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ అందరూ కూడాను అక్కడ గస్తీ పరంగా హైవే రోడ్కు పక్కలో తనిఖీ చేస్తుండగా అందులో ఒక ఇన్నోవా కారు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఇన్నోవా కారులో తనిఖీ చేయగా అందులో నలుగురు కొత్త వ్యక్తులు ఉండి అందులో ఈ హ్యాండ్స్ ప్యాకెట్స్ లాగా కొన్ని డిఫరెంట్ గ్రేడ్స్ అనమాట, దాదాపుగా ఒక 53 గన్ని బ్యాగ్స్, స్మాల్ గన్ని బ్యాగ్స్ అనమాట. దాదాపుగా 53 గన్ని బ్యాగ్స్ కలిపి ఒక దాదాపుగా ఒక 5 లక్షల ప్రాపర్టీ వరకు కలిగి ఉంటుంది. సో వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తే అది కర్ణాటక రాష్ట్రంలోనే తీసుకుని వస్తున్నట్టుగా వాళ్ళ యొక్క కన్ఫ్యూషన్లో తిరగడం జరిగిందనమాట. సో వాళ్ళందరినీ మా స్టాఫ్, మా ఆఫీసర్స్ అందరూ కస్టడీకి తీసుకుని వాళ్ళని ఇంటిగేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ 10:30 ఆ ప్రాంతంలో మన యొక్క 150 బైపాస్ రోడ్డు, తనపల్లి రోడ్డు, ఇందిరమ్మ హౌసెస్ పరిసర ప్రాంతంలో కూడాను సేమ్ ఇలాగే ఇన్ఫర్మేషన్ పైన తనిఖీ చేస్తుండగా అందులో ఒక టొయోటా వెహికల్ అనమాట, ఆ టొయోటా వెహికల్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో కూడాను దాదాపుగా ఒక 7 బ్యాగ్స్, ఒక 50,000 వర్త్ గల ప్రాపర్టీ ఈ గుట్కా సంబంధించిన డిఫరెంట్ బ్రాండ్స్ కలిగి ఉన్నాయి. సో అందులో ప్రయాణిస్తున్న ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను వేణుగోపాల్లో, అతను వచ్చేసి గోరంట్ల అనంతపురం జిల్లాకు చెందిన అతను. తర్వాత ఏదైతే ముందు కేసు పరంగా ఎవరికైతే నలుగురిని అరెస్ట్ చేసినామో వాళ్ళందరూ కూడాను ఈ జిల్లా వాసులు అనేసి తెలిసింది. అందులో వాళ్ళు నాగార్జున అనేటోడు ఒకడు, నీలకంఠ ఒకడు, తర్వాత గణేష్ అనేటోడు ఒకడు, తర్వాత చరణ్ కుమార్, ఈ నలుగురు కూడాను ఈ జిల్లా వాసులుగా తెలియడం జరిగింది. సో వాళ్ళ యొక్క యాంటీసిడెంట్స్, వాళ్ళ యొక్క ప్రీవియస్ రికార్డు కూడాను పరిశీలిస్తున్నాము. దీని వెనకాల ఇంకా ఎవరు ఉన్నారో, దీని వెనకాల హస్తం లోకల్ పరంగా ఉన్నాయా, లేకుంటే అదర్ స్టేట్ వాళ్ళే ఉన్నాయా అనేది కూడాను ఆ క్రమంలో కూడాను మా యొక్క అధికారులు, స్పెషల్ పార్టీ స్పెషల్ను విచారణ జరుగుతుంది. సో ఈరోజు వీళ్ళందరినీ కంప్లీషన్ ఆఫ్ ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గుడ్వర్క్ చేసిన దానికి కూడాను మా యొక్క జిల్లా ఎస్పీ గారు, గుడ్ వర్క్ చేసిన ఆఫీసర్స్కి మెందుకు అందరికీ కూడాను రివార్డ్స్ కూడాను డిక్లేర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.